ఓకే, ఈరోజు 6వ రోజు పాదయాత్ర. నేను 3వ రోజు పాల్గొంటున్నాను. నేను ఈ యొక్క యోగలం పాదయాత్ర చూస్తుంటే రెస్పాన్స్ నిన్న చాలా, అసలు చాలా క్రౌడ్, నిన్న నుంచి క్రౌడ్ పెరుగుతూ పోతుంది. నిన్న యువతరం ఎక్కువ ఉన్నారు, ఈరోజు యువతరము మహిళలు అందరూ వస్తున్నారు. అసలు కొంచెం ఉన్న సెటరేట్ అయిపోయింది, చాలా కామన్గా వెళ్తుంది. కానీ రాష్ట్రం ఈరోజు చూస్తుంటే రాష్ట్రము బ్యాలెన్స్ షీటు మైనస్ 10 లక్షల కోట్లతో బడ్జెట్టు, మన మైనస్ 10 లక్షల కోట్లతో ఉన్న బ్యాలెన్స్ షీట్ ఉన్న రాష్ట్రాన్ని మనం నడుపుతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాము యువతంతా? నేను కలిసిన ఈ యొక్క యాత్రలో యువతను కలిసి కదిపితే వాళ్ళ కన్నీరే కారుస్తున్నారు. మాకు ఉద్యోగాలు లేవు, వెళ్ళిపోతున్నాము, మా మేము డిమారలైజ్ అయిపోయాము, ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ తీసుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పాలన రావాలి, గవర్నమెంట్ రావాలి, తెలుగుదేశం వస్తేనే మళ్ళీ ఇండస్ట్రీస్ వస్తాయి, పాలన జరుగుతుందని చూస్తున్నాము అని అందరూ కూడా, యూత్ అంతా కూడా ముందుకు వస్తున్నారు, మహిళలు కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారు. ప్రతి ఒక్కరు అసలు ఈ ఒక్క సెక్టార్ అని కాదు, కానీ ఉద్యోగస్తులు అయితేనేమి, అన్ఎంప్లాయిడ్ పీపుల్ అయితేనేమి, యువత అయితేమి, మహిళలు అయితేమి, రైతులైతే మరి వాళ్ళ కన్నీరు చూస్తుంటే ఆగట్లేదు. అంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మార్పు కావాలి. అది మార్పు కూడా భయంకరమైన మార్పు, అంటే బాగా గ్యాప్ ఉన్న మార్పు వస్తుంది. ఒక వేవ్ లాగా టీడీపీకి ఉందన్నట్టు భావన కలిగేయబడింది. ఐ థింక్ అయితే రాష్ట్రం మళ్ళీ మామూలుకు వస్తుందన్న ఆశలు మాలో చిగురిస్తున్నాయి. అసలు ఆంధ్రులు మంచి రోజుల కోసం వేచి ఉండొచ్చు అనే ఒక ఆనందము, ఒక ఇది ఊపిరి మళ్ళీ వస్తుందని సంతోషం మాకు కూడా ఉంది. ఎన్ఆర్ఎస్ అందరికి కూడా ఈరోజు కూడా కొంతమంది ఎన్ఆర్ఎస్ వచ్చారు, ఈ ఎన్ఆర్ఎస్ వస్తూనే ఉంటారు, అందరం సపోర్ట్ చేస్తాము. లోకల్ మాకంటే కూడా లోకల్ పీపుల్ ఇంత బాగా రియాక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ యాత్రకి.